లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పార్థిలో గల ఎన్టీఆర్ నగర్లోని భారీ సెల్లార్ గుంతలో కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ నాకు కూతురు 10వ తరగతి చదివే రాని పడి మృతి చెందిన గిరిజన బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ దాదాపు 10 ఏళ్ల క్రితం సిరి అనే సంస్థ భారీ సెల్లార్ గుంత తీసి వదిలేసిందని, దీనివల్ల తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఇక్కడ ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇలాంటి వ్యవహారాలు బిల్డర్కు తగదని, పోయిన ప్రాణాలకు బాధ్యత వహిస్తూ ప్రమాద ఘటనకు కారణమైన బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని ఆదుకుని తగిన న్యాయం చేయాలని కోరారు. లేదంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. రాత్రి ఇక్కడ ఈ వాటర్లో పడి చనిపోవడం అనేది మాకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే అధికారులు దృష్టి తీసుకుపోయినాం. పోలీస్ అధికారులకి ముఖ్యంగా ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి ఇది ఒక 6-7 మంది చనిపోవడం జరిగింది. మరి ఈ సంస్థకు ఎన్నోసార్లు పోలీస్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినాం, గ్రామస్తులు కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో చనిపోయిన బంధువులు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు. మరి తూతు మంత్రంగా వాళ్ళు చనిపోయిన వ్యక్తులకు ఏదో డబ్బులు ఆశ చూపి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. మనం ఎంతైనా ప్రాణాలు మనం ఎవరు కూడా తెచ్చినాం, ప్రాణాలను మనం కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, కార్పొరేటర్ నాది కావచ్చు, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి ఈ సంస్థలు మరి డెవలప్మెంట్కి ఇచ్చి అనేక కేసులతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎలాంటి ఫెన్సింగ్ చేయకుండా, ఎలాంటి ప్రహారీ కూడా ఇక్కడ నిర్మించకుండా మరి ఎన్నోసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళ మీద కేసు చేయకుండా మరి ఇలాంటి చర్య అనేది మంచి పద్ధతి కాదు. తప్పకుండా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఏదైతే పాప చనిపోయింది కాబట్టి ఆ పాపం మరి వాళ్ళకే తగ్గుతుంది. పాపకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా మా వంతు సాయం ఖచ్చితంగా పోరాడతాం. గ్రామస్తులు అందరితో ముందుండి ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు మేము దగ్గర ఉండి మరి ఈరోజు ఈ పాపనే కాదు గతంలో 7 మంది చనిపోయారు, వాళ్ళకి ఏం న్యాయం చేశారు, దాంతో భాగంగా ఈ పాపకు న్యాయం చేసేందుకు పోరాడతాం. దీన్ని పూర్తిగా ఈ గోపన్పల్లిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చాలామంది ఇబ్బంది పడతారు. రోడ్డు వల్ల కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ రోడ్డు ఇక్కడ ఈ సెల్లార్ వల్ల పక్కనే ఒక చెరువు ఉంది, చెరువు దానికి వాటర్ పడ్డప్పుడు ఫుల్గా లెవెల్ అయిపోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ప్రమాదకర పరిస్థితి ఉంది వర్షం పడ్డప్పుడు కూడా. కాబట్టి ఇమీడియట్గా అధికారం దృష్టి కూడా తీసుకుపోయి మేము స్థానికంగా ఉన్న కార్పొరేటర్గా నేను అందరూ కూడా అందరి దృష్టి కూడా తీసుకుపోయి తప్పకుండా పరిష్కారం చేసే విధంగా ముందు ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఈ ఏదైతే సంస్థ ఉందో సిరీస్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ అనేక 100 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ అనేక కబ్జాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా పోలీస్ అధికారులు తీసుకుని యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే 9 మంది చనిపోయినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళ అధికారులు ఇంతవరకు స్పందించలేదు, వాళ్ళ సంస్థ వాళ్ళు ఇక్కడ రాలే, మీరు డెవలప్మెంట్కి ఇచ్చి మనం తప్పించుకొని వాళ్ళ కాలేయ పని చేస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇక్కడ రావాల్సిందే. వీళ్ళకు ఉన్న డిమాండ్లు పరిష్కరించేందుకు ఇక్కడ ఇక్కడనే మా పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా వీళ్ళకు న్యాయం చేసినంత వరకు అధికారులను ఇక్కడనే ఉండి మరి వాళ్ళు ఏదైతే